ముఖ్యమంత్రి కేసీఆర్ కు రెండు రోజులుగా నీరసంగా ఉండటంతో సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. కేసీఆర్ కు ప్రాథమిక వైద్య పరీక్షల అనంతరం వైద్యులు సిటీ స్కాన్, యాంజియోగ్రామ్ టెస్టులు చేశారు. అన్నింట్లో నార్మల్ రిపోర్ట్ రావడంతో డిశ్చార్జ్ చేశారు. సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. యశోద వైద్యులు ఎలాంటి కార్డియో సమస్యలు లేవని క్లారిటీ ఇచ్చారు. వయసు రీత్యా మెడలో స్పాండిలోసిస్ వచ్చి ఉంటుందన్నారు. వారం రోజులు విశ్రాంతి అవసరమన్నారు. ఏపీ అసెంబ్లీలో 256,256 కోట్ల రూపాయలతో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఇందులో రెవెన్యూ వ్యయం అంచనా 208,261 కోట్లు కాగా మూలధన వ్యయం అంచనా 47,996 కోట్లు. మూడోసారి ఆర్థిక పద్దు ప్రవేశపెట్టిన ఆయన కేటాయింపులైతే ఘనంగానే ప్రకటించారు. వైసీపీ కోటరి బాగుపడాలన్న రీతిలో రాష్ట బడ్జెట్ ప్రవేశపెట్టారని విమర్శించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జగన్మోహన్ రెడ్డి కాదు జగన్ మోసపు రెడ్డి అని ప్రజలు నిర్ధారణకు వచ్చారన్నారు. బీసీల ఊసే లేకుండా బడ్జెట్ పెట్టారంటూ ఫైర్ అయ్యారు. అమరావతిపై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినా బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు చేయలేదన్నారు టీడీపీ రాష్ట అధ్యకులు అచ్చెన్నాయుడు. న్యాయస్థానం తీర్పును సైతం ప్రభుత్వం విస్మరించి కోర్టు ధిక్కరానికి పాల్పడిందన్నారు. ప్రభుత్వ మోసాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. అసెంబ్లీ ముగిసే వరకు తమను సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై వాదనలు విన్న ధర్మాసనం సస్పెన్షన్లపై స్టేకును విచ్చపింది. కేసీఆర్ ప్రకటనను నమ్మేవారు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు మంత్రి కేటీఆర్. నమ్మని వారు మోదీ ఇచ్చే 2 కోట్ల పకోడీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటూ సెటర్లు వేశారు. ఉప్పల్ నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెలంగాణలో గల్లీ గల్లీలో గంజాయి గుట్కా గుప్పమంటుందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. 2017లో డ్రగ్స్ కేసులో 12 FIR లు నమోదు చేసి హడావిడి చేశారన్నారు. ఆ కేసు విచారణ ఏమైంది, ఎందుకు అటకెక్కిందో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.